ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతున్న వేతన సవరణపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి ఈ వేతన సవరణ చేయబోతున్నారు, ఎందుకు చేయబోతున్నారు మొదలైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ధన్యవాదాలు. గతంలో హిందీ పండితులు కొందరు తమ వేతనాలను 2002 డిఎస్సీ వారితో సమానంగా ఫిక్సేషన్ చేయాలంటూ 2022 హైకోర్టుకు వెళ్లారు. వీరికి కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హిందీ పండితులకు వేతనాలను సవరించడానికి ప్రభుత్వం 6వ తేదీన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు ఈ విషయమై క్లారిఫికేషన్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొందరు హిందీ పండితులు మూల వేతనాలను ఇతర 2002 డిఎస్సీ వారితో సమానంగా నోషనల్ పద్ధతిలో ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రిట్రోస్పెక్టివ్ పద్ధతిలో అంటే గత కాలం నుండి వర్తించేటట్లుగా మూల వేతనాలను రీఫిక్సేషన్ చేయడానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని తెలియజేస్తూ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఈ నెల 6వ తేదీన వివరణ ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్ సీనియారిటీని ఇచ్చేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ సమ్మతి అవసరం లేదని ప్రభుత్వం తెలిపినందున నోషనల్ సీనియారిటీ ఇచ్చిన తర్వాత FR 26AA ప్రకారం నోషనల్ పే ఫిక్సేషన్ చేయడానికి అభ్యంతరం లేదని తెలియజేశారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నోషనల్ పే ఫిక్సేషన్ కూడా తెలంగాణ ఆర్థిక శాఖ సమ్మతి అవసరం లేదని ఈ ఉత్తర్వుల్లో తెలియజేశారు. ఈ వివరణ ఉత్తర్వులను అనుసరించి హిందీ పండితులకు ఇకపై 2002 డిఎస్సీ వారితో సమానంగా నోషనల్ పద్ధతిలో ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రిట్రోస్పెక్టివ్ పద్ధతిలో వారి మూల వేతనాలను రీఫిక్సేషన్ చేయడానికి పూర్తిస్థాయి అనుమతి లభించినట్లయింది. ఉత్తర్వుల కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించగలరు.